జిల్లా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి వరకు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున, అదేవిధంగా సింగరేణి కార్మిక వర్గం తరఫున హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండి ఇవాళ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ ప్రజల అభివృద్ధి కోసం కూడా పాటుపడాలని ఇవాళ సింగరేణి కార్మిక వర్గం తరఫున ఆకాంక్షిస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని ఇవాళ కొత్త తరహాగా ఇవాళ సమాజానికి చాటి చెప్పి అన్ని రాష్ట్రాలకు, ముఖ్యంగా 28 రాష్ట్రాలకు ఒక మార్గదర్శకంగా అభివృద్ధిలో ఒక ముందు భాగాన నడుస్తున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, తద్వారా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి జరగాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ గారు అంటే సింగరేణి కార్మిక వర్గ పక్షపాతి. వారు అనుకున్నారు కాబట్టే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. వారు ఖచ్చితంగా సింగరేణి కార్మికుల పక్షాన నిలబడ్డారు కాబట్టే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ఇవాళ కార్మిక వర్గ పక్షపాతి అయిన కేసీఆర్ గారు ఇవాళ ఎన్నో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ గారు అంటేనే ఇవాళ అన్ని మతాలని సమానంగా గౌరవించే మహోన్నతమైన విలువలు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అన్ని మతాలని సమానంగా చూసే విధంగా, అన్ని మతాల వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించే విధంగా రేపు వారికి సర్వమత ప్రార్థన కూడా చేయబోతున్నాం. తద్వారా వారికి ఒక మంచి వాళ్ళ శుభాకాంక్షలు చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్యకర్తలు వందలాదిగా పాల్గొని వారికి సర్వమత ఇవాళ ప్రార్థన ద్వారా ఇవాళ మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున, సింగరేణి కార్మిక వర్గం తరఫున వారికి ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు.